అపొస్తలుల కార్యములు రెండవ అధ్యాయము 38వ వచనం ప్రకారం పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ఓకే. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఓకే. అట్లాగే మత్తయి రాసిన సువార్త 20:19 వచనం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు తండ్రి కుమార్ నామంలో బాప్తిజం అంటారు కదా, రైట్. ఇక్కడ ఒకన దగ్గర యేసుక్రీస్తులో మీరు బాప్తిజం పొందుకోని అంటారు, ఇంకొక దగ్గర తండ్రి కుమార్ నామంలో బాప్తిజం పొందుకోమంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్గా మీరు బాప్తిజం పొందుకోవాల్సుకున్నది మాత్రము తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిజం పొందుకోవాలి, అది ఖచ్చితము. ఇక్కడ క్రీస్తులో ఏంటంటే, క్రీస్తే తండ్రి, క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఆయనే కాబట్టి ఆయనలో తీసుకోమని సింప్లిఫైడ్గా మాట్లాడటం చూస్తున్నాం. అంతే తప్ప క్రీస్తు ఒక్కడే కాదు, కానీ మనకు ఆజ్ఞ ఉన్నది ముందే, మీ సర్లోకానికి వెళ్ళండి, తోద ప్రకటించండి, తండ్రి కుమారుడు బాప్తిజం పొందండి, వారు శిష్యులుగా మార్చండి, ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ విధిపెట్టే పాపం కాబట్టి, అది కూడా ఒక రిలేటివ్ ఆన్సరే కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిజం అవ్వడమే, శిష్యులుగా మార్చడమే రైట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.